ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజు నేను తెలుగులోనే యాక్చువల్లీ బ్లాగ్ చేయబోతున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను తెలుగులో బ్లాగ్ చేసి, అసలు తెలుగు ఒక వీడియో చేసి. ఎందుకంటే ముందు క్వారంటైన్ అప్పుడు టూ లాంగ్వేజెస్లో చేసేదన్నమాట, ఏదో పెద్ద పెద్ద ఆర్టిస్ట్, పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా ఒక వీడియోని తీసుకొని అదే మళ్ళీ తెలుగులో చేసేదాన్ని. బట్ తర్వాత తర్వాత ఆబ్వియస్గా ఆఫీసెస్ అన్నీ ఓపెన్ అయిపోయి అప్పుడు ఇంకా టైం లేదు ఒక వీడియో చేయడానికే చాలా ప్రాణం తాక్కు వచ్చేది. బట్ యా ఇప్పుడు మళ్ళీ కొంచెం టైం దొరికింది కాబట్టి తెలుగులో చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఆంధ్రాలో లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, సో మీరందరూ ఏం చేస్తున్నారు, మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు అసలు? అంటే యాక్చువల్గా హాబీస్ డెవలప్ చేసుకుంటే నాకెందుకో ఇంట్లో బోర్ కొట్టదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉంటే ఏం చేస్తానంటే కొత్తగా ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలని వీడియోస్ చూస్తాను, కొత్తగా ఫొటోస్ ఎలా తీయాలి అని నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అంటే డిఫరెంట్ లైటింగ్, డిఫరెంట్ సెట్టింగ్స్లో ఎలా తీయొచ్చు ఫోన్ తోటే, బికాజ్ కెమెరాని యూస్ చేసి చేసి నాకు కెమెరా అంటే కొంచెం ఇదే అయిపోయింది. బికాజ్ యూనో ఎక్కడైనా వెళ్ళినప్పుడు కెమెరాని తీసుకొని వెళ్తే అదేదో పాపంలాగా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఫోటో దిగకూడదు అది ఇది అని అందరూ ఇది చేస్తున్నారు. అదే ఫోన్తో తీస్తే ఎవరు ఏమన్నారు ఏంటో, మరి వాట్ ఎవర్, ఏదన్నా ఫోటోయే కదా, బట్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. బట్ సో ఇంకా నేను ఫోన్తోటే నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ. అది కాకుండా ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను. అంటే మన కోసం మనమే రెడీ అవడం అంటే ఇదేనేమో, బికాజ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే యా ఈరోజు శుభ్రం ఇంటికి వచ్చేస్తున్నాడు. లైక్ ఆఫ్టర్ వన్ మంత్ తను ఫామ్లోనే ఉన్నాడు, ఫార్మింగ్ నేర్చుకుంటూ ఆ చిలకల మధ్యన ఆ కోళ్ళు దూడల మధ్యనే ఉన్నాడు. అయిపోయింది యాక్చువల్గా కోర్స్, లైక్ కోర్స్ అంటే ఇంటర్న్షిప్ లాగా. సో ఇంక ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట. ఈ మధ్యలో మీరు నా రూమ్ చూడండి. యాక్చువల్లీ నా రూమ్ ఎట్లా అంటే ఇలా అవుతూ ఉంటుంది అనమాట. ప్రతి టూ డేస్కి లేదంటే వన్ డేకే ఇట్లా అయిపోతుంది. దీన్ని సర్ది మా పని కాదు కదా, అంటే ఇంగ్లీష్లో అంటారు కదా ఎవ్రీ వన్ హ్యాస్ టు క్లీన్ దర్ ఓన్ షిట్ అని, అదేమాట ఇది కూడా. అంటే మనకి కొంచెం ఫ్యాషన్ వీడియోస్ చేసే పిచ్చి ఉంది కదా, ఎవరి పిచ్చిని వాళ్ళకి ఉన్నప్పుడు మరి ఎవరి క్లీనింగ్ కూడా వాళ్ళే చేసుకోవాలి. అది ఇప్పుడు ఈరోజు ఏ రోజు, ఈరోజు మే సెవెంత్. అండ్ ఇప్పుడు మా వంటమ్మ కూడా వచ్చేసి ఉంటాడు, ఏం చేస్తుందో చూద్దాం. కొంతసేపు అయిన తర్వాత నేను ఒక రీల్స్ వీడియో తీయాలనుకుంటా, అది కూడా చూద్దాం. బయటకు వెళ్ళాలంటే నాకు కొంచెం ఇది మొహమాటం, నా వల్ల మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ అవుతారేమో అని ఒక ఇది. బికాజ్ నేను ఒక్కదాన్నే ఇట్లా కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాను అనమాట మా ఇంట్లో, ఇంకెవరు ఇట్లా ఉండరు. ఎవ్రీబడీ ఈజ్ లైక్ సూపర్ కెమెరా షై. కెమెరా అంటేనే అట్లా కిలోమీటర్ పరిగెడతారు. ఈవెన్ శుభ్రం కూడా అంతే, కెమెరా ఇక్కడ నుంచి ఉంటాడు కానీ ఇటువైపు మాత్రం అస్సలు రానే రాడు. నేనే ఏదో సీక్రెట్గా ఇలా అప్పుడప్పుడు తీసేస్తుంటాను తనకి వీడియోలో. My feelings growing, I didn't think I'd be attracted to your chat boy. The summer when we kissed, beginning of our secret love. Baby, you got me going all around you, I can't resist myself. అయ్యయ్యో, ఇప్పుడే ఎంత పని చేశానంటే, నేను చిన్న చిన్న బేబీ హెయిర్ ఉన్నాయని చెప్పి అదేదో వీడియోలో ఎప్పుడో చూసినట్టు గుర్తు మస్కారా తీసుకొని లైట్గా యూనో అవి ఇలా అవుతాయని చెప్పి ఇలా అన్నాను. దానివల్ల ఏంటంటే అదేదో సంథింగ్ ఇట్లా ఒక స్టిక్కీగా అట్టలాగా సంథింగ్ అయిపోయింది హెయిర్. ఎవరు చేసే పనులకి వాళ్ళే బాధ్యత వహించాలి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ప్రసాదం తింటున్నాను కానీ మధ్యలో అనుకున్నాను మేము చేసే ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ముందు మేము సోప్ చేయడం స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఎందుకు సోప్ చేయడం కూడా స్టార్ట్ చేసామంటే ప్లాస్టిక్ అంటే మేము బాడీ వాష్ యూస్ చేసేవాళ్ళం అందరూ. ప్లాస్టిక్ బాటిల్స్ పెరిగిపోతున్నాయి కదా, యూనో ప్లాస్టిక్ బాటిల్స్ తగ్గించాలంటే ఏం చేయొచ్చు, మా వంతు ప్రయత్నం మేము ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే అనిపించింది సరే సోప్స్ చేసుకుందాము అలా అనిపించి సోప్స్ చేసాము. సోప్స్ చేసిన తర్వాత యూనో అట్లా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, ఒకటి చేసామంటే సరే ఇంకోటి కూడా ట్రై చేద్దామని.
అప్పుడు బాడీ లోషన్ చేసాం అన్నమాట. ఎందుకంటే మనం ఆబ్వియస్లీ చాలా బాడీ లోషన్స్ వాడతాము, ఒక ఇయర్కి అట్లీస్ట్ 5 బాడీ లోషన్స్ వాడతాము, అండ్ దెన్ బాటిల్స్ పాడేస్తాము, అలా అవుతుంది కదా. సో మేము ఇట్లా గ్లాస్ కంటైనర్లో చేసి వేసుకొని మళ్ళీ దీంట్లోనే రీఫిల్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దాని తర్వాత ఇంకా బాడీ కేర్ అంతా చేసాం. తర్వాత లిప్ కేర్, లైక్ లిప్ బామ్ చేసాం. ఇప్పుడు కొత్తగా నిన్న ఏం చేసామంటే, ఇది హెయిర్ వాష్. బికాజ్ ఓన్లీ ప్లాస్టిక్ అనే కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఈ సర్ఫెక్టెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది సాయిల్కి మంచిది కాదు. మీరు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ మీరు ఇంట్లో ఉండి అలా యూనో టైం ఉంటే, హాబీస్ అంటే ఏం లేవు, ఇవే హాబీస్. హాబీస్ డెవలప్ చేసుకోవడం అంటే ఇట్లా మనకి ఏదైనా అనిపించినప్పుడు దాన్ని మనం ఓన్గా చేయడం, నేర్చుకోవడం, అనిపించడమే అదే ఒక హాబీ యాక్చువల్గా. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ మీరు చేసుకుంటే కదా, అవి మీకే కదా యూజ్. మీరే మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడంతో పాటు అర్త్ని కూడా బాగా చూసుకుంటున్నారు అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది యాక్చువల్గా. ఇంకొకటి తెలుసా, లైక్ మేము ఈ ప్రోడక్ట్ రేంజ్లో నెక్స్ట్ ఇంక్లూడ్ చేసేది ఏంటంటే ది వాషింగ్ మెషిన్ పౌడర్. వాషింగ్ మెషిన్ పౌడర్ మనం నార్మల్ వాడేది అస్సలు మంచిది కాదంట అర్త్కి, అందుకని అది మేమే తయారు చేసుకోబోతున్నాం. When I first met you, then thought you were nothing. You were just sitting on the couch with that red jacket. We didn't say a word. Who would have thought that this would happen? The more we got to spend my. నాకు కొంచెం మోషన్ సిక్నెస్, లైక్ కార్లో కూడా నాకు ఏదో అయిపోతుంది యాక్చువల్లీ ఎక్కువసేపు కూర్చుంటే. సో ఇప్పుడు కొంచెం దివ్యాక బెటర్ ఉంది. He is coming. He's over there. పాపం ఈరోజు ఒక చిన్న మేకప్ పిల్లకి బాగలేదంట, దాన్ని ట్రీట్ చేసి వస్తున్నాడు. చాలా అప్సెట్కున్నాడు యాక్చువల్లీ. అది మాట సంగతి. ఎంత బాగుందో కదా ఇక్కడ. అసలు నేను కూడా ఇక్కడ ఉన్న కోళ్ళకి అందరికి హాయ్ చెప్తా, మీరు కూడా రండి నాతో. అవి నన్ను చూసే పారిపోతున్నాయి అటు. దే థింక్ ఐమ్ ఎ ప్రిడేటర్. హౌ సాడ్. ఇటు రండి, నేనేం చేయను. హలో. యూ ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ మీ, మై హార్ట్ బిగిన్స్ టు స్టట్టర్, మై వర్డ్స్ ఆర్ బీటింగ్. ద నైట్ దట్ యు హాడ్ లెఫ్ట్ మీ, ఐ వాస్ సో ఆబ్సెస్డ్ విత్. ఓకే గాయ్స్, ఇంకా ఈ వీక్కి ఇంతే. అండ్ శుభ్రం కూడా ఇంటికి వచ్చేసాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ బై బై. You got me going all around you. I can't resist myself, cause I just need you. Cause I just need you. The way you pull me in, the way you pull me in. Your summer colognes got me free. Summer colognes got me falling to my knees. I don't need much, baby.